చైనాలోని మూడో అత్యధిక జనాభా గల హెనాన్ ప్రావిన్స్ లో 90% మందికి కరోనా వైరస్ ఇప్పటికే సోకినట్లు ఆరోగ్య అధికారులు అంచనా వేశారు. గత ఏడాది డిసెంబర్ 19న కరోనా అక్కడ పతాక స్థాయికి చేరిందని, తర్వాత అది క్రమక్రమంగా తగ్గుముఖం పట్టినట్లు ఆరోగ్య కమిషన్ డైరెక్టర్ కాన్ క్వాన్చెగ్ తెలిపారు. డిసెంబర్లో జీరో కోవిడ్ ఆంక్షలు సడలించిన తర్వాత చైనాలో ఒక్కసారిగా కేసులు పెరిగిపోయాయి. దీంతో చైనాలో ఆరోగ్య వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలింది. బీజింగ్, షాంఘైలతో పాటు అనేక ప్రాంతాల్లోని ఆసుపత్రులు వైద్యం చేయలేక చేతులెత్తేశాయి.